జిల్లాలల్లా బిజీ బిజీగా తిరిగిండ్రు రాష్ట్ర మంత్రులు. అభివృద్ధి కార్యక్రమాలల్లా పాల్గొన్న మంత్రులు పబ్లిక్ మేలు కోసం సర్కార్ చేస్తున్న పనులను తీసుకొచ్చిన స్కీమ్లను చెప్పిండ్రు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సర్కారే చూసుకుంటదన్నారు. జనమందరికీ అండగుంటమని అన్నారు మంత్రులు. జిల్లాలల్లా తిరిగి అభివృద్ధి కార్యక్రమాలల్లా పాల్గొన్నారు మంత్రులు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో తిరిగిండు మంత్రి ఈటల రాజేందర్. సంకిపల్లి ఊరి శివార్లల్లా కొత్త గడుతున్న అనుపురం ఊరికి వడ్రాయి వాతిండ్రు. ముంపు గ్రామాల జనం రంది వడొద్దని, వాళ్లకు సర్కార్ అండగా ఉంటుందన్నాడు. ముంపు గ్రామాలల్లా విద్య వైద్యం అందేటట్టు చూస్తామన్నాడు. వైద్య మిషన్లో ఈ గ్రామానికి రూపాయి ఖర్చు లేకుండా ఒక మంచి అధునాతనమైనటువంటి వంద పరకల హాస్పిటల్ కావచ్చు. వీళ్లకు భారం పడకుండా ఉండే పద్ధతిలో మంచి కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యను అందించేటువంటి కేజీ టూ డిగ్రీ వరకు ఉండేటువంటి విద్యా సంస్థలు వాటి నెలకొల్పడంలో నా వంతు సహకారం కూడా అందిస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. భూగర్భ జలాలు మీదికి రావాలంటే ఒక్కొక్క నీళ్ల సుక్కనే కాపాడుకోవాలన్నాడు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఉన్న మాదాపూర్, గొల్లపల్లి, కొండాపూర్లల్లా వాటర్ షెడ్ పనుల్ని ప్రారంభించిండు. రాష్ట్రంలో మొదటిసారి నాబార్డ్, గోద్రేజ్ కంపెనీలతో కలిసి అమలు చేస్తున్నామని చెప్పిండు. ఇంకుడు గుంతలు తవ్వాలన్నాడు. ఈ సంవత్సరం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచి కరెంట్ ఇచ్చిండు. ఎవరు అనుకోలేదు ఇంత మంచిగా కరెంట్ వస్తుంది అని, ఎవరు ఊహించలేమను. పోయినసారి ఇచ్చింది కానీ ఏదో కాలం కాలే కదా, వాన వల్లే కనుక ఇచ్చిందేమో తి మొన్నదేమో కరెంట్ అనుకున్నారు. ఈసారి ఎప్పుడు కానంత కాలమైనా 9 గంటల కరెంటు పగటిపూట ఇచ్చిండు. పల్లెటూర్లకు కూడా 24 గంటల కరెంటు, కనురెప్ప కొట్టినంత సేపు కూడా కరెంటు పోకుండా పల్లెటూర్లకు కూడా ఇచ్చిండు. ప్రాజెక్టులతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం అల్వాల ఊర్ల తిరిగిండు తలసాని. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అయిపోతే వలసలు కరువులు ఉండయన్నాడు. లక్ష్మీదేవపల్లి అనేటువంటి రిజర్వాయర్ విషయంలో ఆల్రెడీ సర్వేస్ జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్టు ఇట్లా కంప్లీట్ అయితే షాద్నగర్ సస్యశ్యామలం అవుతుంది. డెఫినెట్గా 6 మండలాలు కానివ్వండి, ఆ మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి నీరు రావడానికి, ఆ మున్సిపాలిటీకి నీరు రావడానికి మెండుగా అవకాశాలు ఉన్నటువంటిది. రెండవది, ప్రత్యేకించి సీఎం గారు దాని మీద దృష్టి పెట్టడమే కాకుండా ప్రతి మీటింగ్లో కూడా లక్ష్మీదేవపల్లి గురించి చెప్పడం అనేది మన అందరికీ తెలిసిందే. ప్రతి గ్రామంలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం వస్తుంది. జిల్లాల టూర్లలో మంత్రులు పబ్లిక్ ని కలిసి వాళ్ళ తిప్పల్ని తెలుసుకున్నారు. సర్కార్ మొదలుపెట్టిన పనులను యాళ్లకే పూర్తి చేస్తామన్నారు.